అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం సమావేశాన్ని అందరం కూడా చూసాం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు సరే దశాబ్ద కాలం పాటు నడుస్తున్నటువంటి పార్టీ వారి తాలూకా ఆలోచన విధానం కానీ లేదా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వారి తాను వాళ్ళ తాలూకా మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఏమైనా ప్రకటనలు చేస్తారేమో దాదాపు రాత్రి పది గంటలకో పదిన్నరకో ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టి ఒక గంటన్నర పాటు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో ఏ రకమైనటువంటి సరే ప్రజలకి ఆ పార్టీ వల్ల కానీ ఆ పార్టీ తాలూకా ఆలోచన విధానాలు కానీ పేద ఉపయోగం లేనప్పటికీ కనీసం కార్యకర్తలకో ఆ పార్టీ నాయకులకో వారి సిద్ధాంతాలని వారి తాలూకా ఆలోచన విధానాలని ఎజెండాని ఏదో చెప్తాడేమో అన్నటువంటి ఆశగా ఎదురు చూసినటువంటి సందర్భాలను చూసాం ఒక రాజకీయ పార్టీ పది సంవత్సరాల పాటు ఏ ఎజెండా లేకుండా నడిచినటువంటి పార్టీ ఏదన్నా ఉందనంటే అది బహుశా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయి ఉండాలి కనీసం ఇంకో సంవత్సర కాలంలో ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మా తాలూకా మేనిఫెస్టో ఇది లేదా మేము అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు ఇవి మా తాలూకా విధానాలు ఇవి మా తాలూకా ఎజెండా ఇది అనేటువంటిది చెప్పకుండా గంటన్నర పాటు మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా ఎంత ప్రజలు కానీ అక్కడికి వచ్చినటువంటి వారి కార్యకర్తలు కానీ ఎంత అమాయకులు అనేటువంటిది నిన్న జరిగినటువంటి సభ ద్వారా అందరికీ అర్థమవుతూ ఉంది దాదాపు నెలన్నర నుంచి బంకర్లో ఉన్నటువంటి వ్యక్తి బందర్కి వచ్చాడు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుకుంటా బహుశా రా ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తాలూకా పర్యటన దాదాపు నెలన్నర పాటు బంకర్లో దాకున్నటువంటి వ్యక్తి బందర్కి వచ్చాడు వచ్చి ఏదో చెప్తాడని జెండా ఏమో ఆయనది ఎజెండా ఏమో తెలుగుదేశం పార్టీది గడిచినటువంటి పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగులో కొంతమందితో పొత్తులు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమందితో పొత్తులు మళ్ళీ నిన్న కొత్త పొత్తుల గురించి కానీ లేదా ఇప్పటికే వారి పొత్తులో ఉన్నటువంటి పార్టీ గురించి కానీ ఆయన ఏ రకమైనటువంటి మాటలు చెప్పాడు అన్నటువంటిది కూడా అందరం కూడా చూసాం కనీసం ఎజెండా అనేటువంటిది లేకుండా కనీసం ప్రజలకి అసలు పార్టీ ఎందుకు పెట్టాను అనేటువంటిది చెప్పకుండా ఓ పక్కేమో కుల ప్రస్తావన లేనటువంటి సమాజం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పినటువంటి వ్యక్తి కులాల గురించి ఎంతసేపు మాట్లాడారు అనేటువంటిది మనందరం కూడా చూసాం ఏ రకంగా ఇప్పుడు ఆయన తాలూకా ఎజెండాల్లో రేపు తెలుగుదేశం పార్టీకి కాపు కులాన్ని అంతటినీ కూడా తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఏ రకంగా మూటగట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకానికి పెట్టాలనేటువంటిదే దాదాపు ఆయన ప్రసంగం అంతా కూడా చివరికి సారాంశం అంతా కూడా అదే రకంగా ఉందనేటువంటిది అందరికీ అర్థమవుతూ ఉంది అనేక సందర్భాల్లో దత్తపుత్రుడు అనేటువంటిది అనేక సందర్భాలు మేము చెప్తూ వచ్చాం దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది బహుశా నిన్న ప్రసంగంతో ఆయన తాలూకా ప్రసంగంతో ఆయనే జస్టిఫికేషన్ చేసుకున్నాడు అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది ఆయనకి చివరికి ఏంటంటే ఏదో రకంగా నేను అసెంబ్లీకి వెళ్తాను అనేటువంటి మాట ఆఖరిగా చెప్పినట్టుగా చూశాను సరే అసెంబ్లీకి రావడానికి మళ్ళీ ఎన్నికల వరకు ఆగడం ఎందుకు కావాలనే పాసలు ఇస్తాం మా స్పీకర్ గారు చెప్తే రెండు పాసులు ఇస్తారు ఆ పాసులు వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు దానికోసం ఎన్నికల వరకు ఆగడం ఎందుకు పోనీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తామని అంటే చెప్పేటువంటి సాహసం లేదు దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు సరే పోనీ ఇంకో రాజకీయ పార్టీతో కలిసి వెళ్తానంటే అది నేరుగా చెప్పేటువంటి ధైర్యం లేదు చివరికి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు నాతో కలిసి రండి అని చెప్పి నేను నేను ఎవరికి అమ్ముడిపోయినా సరే దాంట్లో మీరు భాగస్వాములు కండి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టేస్తాను అని చెప్పి చెప్పినటువంటి మాటలు చూసాము ఇవన్నిటితో పాటు ఓ పక్క అంటాడు ఇక్కడ ఎవరికి దమ్ము లేదు ధైర్యం లేదు నేను తెలంగాణలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి ఇక్కడ ఉండుంటే నేను వేరే సరే పోనీ అక్కడనే పెట్టవచ్చు కదా అక్కడ అక్కడ తిరగవచ్చు కదా పోనీ అక్కడిని కార్యకర్తలతోనో అక్కడిని అభిమానులతోనో అక్కడ పార్టీని పోనీ అక్కడన్నా పోటీ చేయి ఎక్కడ పోటీ చేసినా అక్కడేమో ఒక పార్టీతో ఇక్కడ ఒక పార్టీతో పైన ఒక పార్టీతో కింద ఒక పార్టీతో చివరికి సామాజిక వర్గాల వారిగా మాట్లాడినటువంటి మాటలు చూసాం వంగవీటి మోహనరంగ గురించి మాట్లాడినటువంటి మాటలు చూసాం అందుకని నేను ఒక సందర్భంలో చెప్పాను నీది కాపు జనసేన కాదు కమ్మ జనసేన అని దాని గురించి కూడా నిన్న మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశిస్తూ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచుని పెళ్లి చేసుకున్నారు వంగవీటి రాధ కాపు కమ్మ భార్యాభర్తలకు పుట్టినటువంటి వ్యక్తి సో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అనేక కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు కాపులకు సంబంధించి ఇవన్నీ ప్రస్తావన చేసి వచ్చారు ఆయన ఏదో ఆయన ఇంటికి వచ్చారట రంగా గారు ఈయన టీ ఇచ్చారట ఇలాంటివన్నీ కూడా సరే ఈ రోజుకొక కొత్త అవతారం ఎత్తుంటాడు కొత్త కొత్త విషయాలు చెప్తుంటాడు ఆయన ఎక్కడో ఒంగోలులోనో నెల్లూరులో చదువుకున్నప్పుడు నాకు ముగ్గురు రెడ్లు ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పి మూడు పేర్లు చెప్పాడు ఇప్పుడు చెప్పమండి మళ్ళీ ఒకసారి చెప్పినటువంటి మూడు పేర్లు ఇప్పుడు చెప్పమండి మళ్ళీ అంటే అప్పటికప్పుడు ఏది పడితే అది మాట్లాడడం కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు ఎజెండా అనేటువంటిది లేదు పార్టీకి ఒక విధానం లేదు ఒక సిద్ధాంతం లేదు అసలు నీ పార్టీ అలా చివరికి దేనికి పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా పార్టీ తప్ప మేము నాయకులుగా ఎదగడానికో మేము రాష్ట్రంలో అధికారంలో రావడానికో మా పార్టీ కాదనేటువంటిది అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు మీరు సరే ఇక అర్థం చేసుకోవాల్సింది ఎవరనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చివరికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మూట కట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకం పెడుతున్నాను తద్వారా ఈ పార్టీని నా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం పెద్దగా నిన్న మాట్లాడినటువంటి మాటల ద్వారా కానీ లేదా ఆయన చెప్పినటువంటి విషయాల్లో కానీ పెద్ద కొత్తదనం ఏమీ లేదనేటువంటిది మా అభిప్రాయం ఎండ్ ఆఫ్ ద డే ఆయన తాలూకా ఉద్దేశం విధానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఓడించాలి చంద్రబాబు నాయుడు గారితో ఆయన సంఖ్యకి ఎలా తిరగాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం జరిగినటువంటి సభ అంతా కూడా దానికి ఆయన ఉపయోగించుకున్నాడు అనేటువంటిది ఓవరాల్గా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా